చంద్రుడిపై ప్రజ్ఞాన్ పనిచేయడం మొదలుపెట్టింది. రోవర్ వీడియో విడుదల చేసింది ఇస్రో. ల్యాండర్ విక్రమ్ లోపల నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ వాటికున్న 6 చక్రాల సహాయంతో చంద్రుడి ఉపరితలంపైకి చేరుకొని 14 రోజుల పాటు వాటిలో ఉన్న 5 కీలకమైన పేలోళ్ల ఆధారంగా పరిశోధన చేస్తాయి. చంద్రుడిపై వాతావరణం ఎలా ఉంది, చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టి, రాళ్ళలో ఎలాంటి రసాయనాలు మూలకాలు ఉన్నాయి వంటి విషయాలను పేలోళ్లు పరిశోధించి ఆ సమాచారాన్ని భూమి మీదకు చేరవేస్తాయి. ఇందులో ల్యాండర్ చేసే పరిశోధనలు నేరుగా భూమిపైకి కమ్యూనికేట్ అవుతాయి. రోవర్ మాత్రం ల్యాండర్కు కమ్యూనికేట్ చేస్తుంది. చంద్రుడిపై ప్రజ్ఞాన్ పనిచేయడం మొదలుపెట్టింది. రోవర్ వీడియో విడుదల చేసింది ఇస్రో. ల్యాండర్ విక్రమ్ లోపల నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ వాటికి ఉన్న 6 చక్రాల సహాయంతో చంద్రుడి ఉపరితలంపైకి చేరుకొని 14 రోజుల పాటు వాటిలో ఉన్న 5 కీలకమైన పేలోళ్ల ఆధారంగా పరిశోధన చేస్తాయి. చంద్రుడిపై వాతావరణం ఎలా ఉంది, చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టి, రాళ్లలో ఎలాంటి రసాయనాలు మూలకాలు ఉన్నాయి వంటి విషయాలను పేలోళ్లు పరిశోధించి ఆ సమాచారాన్ని భూమి మీదకు చేరవేస్తాయి. ఇందులో ల్యాండర్ చేసే పరిశోధనలు నేరుగా భూమిపైకి కమ్యూనికేట్ అవుతాయి. రోవర్ మాత్రం ల్యాండర్కు కమ్యూనికేట్ చేస్తుంది. చంద్రుడిపై ప్రజ్ఞాన్ పనిచేయడం మొదలుపెట్టింది. రోవర్ వీడియో విడుదల చేసింది ఇస్రో. ల్యాండర్ విక్రమ్ లోపల నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ వాటికి ఉన్న 6 చక్రాల సహాయంతో చంద్రుడి ఉపరితలంపైకి చేరుకొని 14 రోజుల పాటు వాటిలో ఉన్న 5 కీలకమైన పేలోళ్ల ఆధారంగా పరిశోధన చేస్తాయి. చంద్రుడిపై వాతావరణం ఎలా ఉంది, చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టి, రాళ్లలో ఎలాంటి రసాయనాలు మూలకాలు ఉన్నాయి వంటి విషయాలను పేలోళ్లు పరిశోధించి ఆ సమాచారాన్ని భూమి మీదకు చేరవేస్తాయి. ఇందులో ల్యాండర్ చేసే పరిశోధనలు నేరుగా భూమిపైకి కమ్యూనికేట్ అవుతాయి. రోవర్ మాత్రం ల్యాండర్కు కమ్యూనికేట్ చేస్తుంది. చంద్రుడిపై దిగిన ల్యాండర్ రోవర్లు ఏం చేస్తాయి, వాటికి శక్తి ఎలా అందుతుంది, జాబిల్లుపై సురక్షితంగా దిగిన తర్వాత ల్యాండర్ రోవర్లు ఏం చేస్తాయి, ఎన్ని రోజులు పరిశోధనలు జరుపుతాయి, వీటికి అవసరమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న డౌట్లు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చేరుకున్న తర్వాత ముందుగా ల్యాండర్ విక్రమ్ లోపల నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ వాటికి ఉన్న 6 చక్రాల సహాయంతో చంద్రుడి ఉపరితలంపైకి చేరుకొని 14 రోజుల పాటు వాటిలో ఉన్న 5 కీలకమైన పేలోళ్ల ఆధారంగా పరిశోధన చేస్తాయి. చంద్రుడిపై వాతావరణం ఎలా ఉంది, చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టి, రాళ్లలో ఎలాంటి రసాయనాలు మూలకాలు ఉన్నాయి వంటి విషయాలను పేలోళ్లు పరిశోధించి ఆ సమాచారాన్ని భూమి మీదకు చేరవేస్తాయి. ఇందులో ల్యాండర్ చేసే పరిశోధనలు నేరుగా భూమిపైకి కమ్యూనికేట్ అవుతాయి. రోవర్ మాత్రం ల్యాండర్కు కమ్యూనికేట్ చేస్తోంది. చంద్రయాన్3లో అత్యంత ముఖ్యమైనది ల్యాండర్ విక్రమ్. భారత అంతరిక్ష పరిశోధన పితామహుడిగా పిలుచుకునే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరును దీనికి పెట్టారు. విక్రమ్ 2 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రజ్ఞాన్తో కలిపి విక్రమ్ బరువు 1749 కిలోలు. ప్రత్యేక కెమెరా ప్రాసెసింగ్ అల్గారితం, లేజర్ RF ఆధారిత ఆల్టిమీటర్లు, లేజర్ వెలోసిమీటర్, క్షితిజ సమాంతర వెలాసిటీ కెమెరా, ప్రమాదాల గుర్తింపు, నివారణ లాంటి అధునాతన సాంకేతికతలు విక్రమ్లో ఉన్నాయి. చాస్తే పేలోడ్ చంద్రుడిపైన ఉన్న ఉష్ణ లక్షణాలను కొలుస్తుంది. ఐఎల్ఎస్ఏ మాత్రం చంద్రుడిపై పొరలు, మట్టి స్వభావాన్ని పరిశీలిస్తోంది. ఇక ప్రజ్ఞాన్ రోవర్లో 2 పేలోళ్లు లిప్స్ APXS లు ఉంటాయి. ఇందులో లిప్స్ లో ఉన్న లేజర్ చంద్రుడిపై ఉన్న మట్టిపై పడుతుంది. ఆ లేజర్ లైట్ ద్వారానే చంద్రుడిపైన ఉన్న మట్టి కరుగుతుంది. అలా కరిగిన మట్టిలో ఎలాంటి రసాయన మూలకాలు, ఖనిజ సంపద ఉందో లిప్స్ గుర్తిస్తుంది.
రోవర్ దిగిన ప్రదేశంలోని మట్టి రాళ్లల్లో ఉన్న రసాయనాలను ఏపీ ఎక్సెస్ పేలోడ్ గుర్తిస్తోంది. చంద్రుడిపై ఉన్న మట్టి రాళ్లల్లో మెగ్నీషియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టైటానియం, అల్యూమినియం వంటి మూలకాలను గుర్తిస్తోంది. అయితే విక్రమ్ ప్రజ్ఞాన్ల జీవితకాలం 14 రోజులు మాత్రమే. చంద్రుడిపై ఒక పగలు మనకు 14 రోజులతో సమానం. చంద్రుడిపై సూర్యరశ్మి ఉన్నంతసేపే విక్రమ్ ప్రజ్ఞాన్లు సక్రమంగా పనిచేస్తాయి. ఈ రెండింటిపైన ఉన్న సోలార్ ప్యానళ్లతోనే వీటికి శక్తి అందుతుంది. చంద్రుడిపై సూర్యాస్తమయమైతే -180